రంగారెడ్డి జిల్లా ఎర్రపొడ గ్రామ ప్రజలు కోతులు పడుతూ బెంబేలెత్తిపోతున్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధి ఎర్రపొడలో 15 రోజులుగా రెండు కోతులు స్వైర విహారం చేయడంతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు. కోతులు దాడుల్లో పలువురు గాయపడ్డారు. ప్రభుత్వ పాఠశాలలోని వెళ్తున్న వస్తున్న ఇద్దరు పిల్లలు విచక్షణారహితంగా కరిచాయి కోతులు. దీంతో చిన్నారులు కోతుల భయానికి స్కూల్కు వెళ్లేందుకు భయపడుతున్నారు. 15 రోజులుగా అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కోతుల దాడులు పెరగడంతో వెటర్నరీ అధికారులు బోనులు ఏర్పాటు చేసి కోతులు పట్టుకునే పడిలో పడ్డారు. కోతి ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు. ఒక తల్లి కూతురు అవి రెండు ఉన్నాయి. అవి చెట్ల మీద తిరుగుతూ ఇక్కడ సంపు ఉంది. సంపులో వాటర్ తాగడానికి అది వచ్చి అది పిల్లల పైకి సడన్ గా దుమ్మేసి కరుస్తూ ఉంది. ఇద్దరు పిల్లల్ని అయితే కరిచింది. వాళ్ళు అప్పటి నుండి బడికి అయితే రావట్లేదు. అది చూసి మిగతా సగం మంది పిల్లలు కూడా బడికి రావడానికి భయపడుతూ ఉన్నారు. కాబట్టి ఇంటి విషయాన్ని మేము మున్సిపల్ వాళ్ళకి తెలియజేసి జూపార్ వాళ్ళకి తెలియజేసి దాన్ని పట్టుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంగ్త్ పడిపోతుంది.